మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఈ కుండీల వల్ల ఫేస్ అవుతుంటాయి. ఏంటంటే ఫస్ట్ మనం ఎప్పుడెప్పుడు కంపోస్ట్ ఇచ్చుకుంటుండాలి, రెండోది దీంట్లో మొలిచే గడ్డి. ఈ చిన్న కుండీల్లో గడ్డి తీసేవరకు దాంతోపాటు కొంచెం మట్టి పోయి లేకపోతే దాంట్లో ఉన్న బలాన్ని కూడా గడ్డి తీసుకొని ఇట్లా ప్రాబ్లం అవుతుంది. సో కంపోస్టింగ్ అవుతూ గడ్డి పెరగనటువంటి ఒక మార్గం అనమాట. ఇప్పుడు ఈ కుండీని మనము ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో నింపుకున్నట్లయితే దీంట్లో మనకి మాన్యూర్ అనేది మనం అంటే ముందు మాన్యూర్ ఇవ్వటము కొంచెం తగ్గించుకోవచ్చు, సేమ్ టైం గడ్డి పెరగదు. ఒకవేళ పెరిగినా కూడా ఈజీగా ఇట్లా అనేలాగా వచ్చేలాగా పెరగదు, మ్యాక్సిమము పెరిగినా కూడా మనం తొందరగా పిక్ చేసుకునేలాగా మనకి ఈ పద్ధతి అనేది మనకు ఉపయోగపడుతుంది. అయితే దీనికోసం మనకి ఏం కావాలంటే ఇది చెక్క పొట్ట అండి. వేస్ట్గా అంటే మనం తలుపులు కిటికీలు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర దొరికే చెక్క పొట్టు. అయితే ఫ్రెష్ది వాడకూడదండి. ఇది నా దగ్గర 4-5 మంత్స్ నుంచి నేను ఉంచిన చెక్క పొట్టు. అంటే తడిపి ఉంచితే ఇది చివికిపోతుందండి. చూడండి దీని కలర్ కూడా ఎట్లా మారిపోయింది, మామూలుగా బ్రౌన్ కలర్లో ఉండేది ఆల్మోస్ట్ బ్లాక్ వచ్చేసింది. సో ఇలాంటి చెక్క పొట్టును తీసుకోవాలి. నెక్స్ట్ సాయిల్ అండి, తర్వాత వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపీట్. అయితే వర్మీ కంపోస్ట్ కొంచెం అయితే కంపల్సరీగా కావాలండి. ఎక్కువ వర్మీ కంపోస్ట్ లేనప్పుడు మనం పేడ ఎరువును కూడా అడుగున వాడుకోవచ్చు. అయితే ఫస్ట్ మనం ఈ కుండీని తీసుకున్నప్పుడు దీని డ్రైన్ హోల్స్ మూసేసుకున్న తర్వాత, ఐ మీన్ వాటర్ పోయేలాగా ఉంచుకొని వీటిని క్లోజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ ఓల్డ్ చెక్క పొట్టును అంటే పాత చెక్క పొట్టు ఏదైతే ఉందో దాన్ని 25% నింపుకోవాలి. దీని ఫార్ములా ఏందనేది నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది 25% అంటే ఇక్కడి వరకు నేను చెక్క పొట్టును వేసుకున్నాను. నెక్స్ట్ సాయిల్ వేసుకుంటున్నాను, ఈ రెడ్ సాయిల్. ఇది ఆల్రెడీ నేను కుండీలో యూజ్ చేసిన సాయిల్ అనమాట, ఉండింది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సాయిల్లో నేను జస్ట్ శాండ్ కలిపానండి, ఎందుకంటే మట్టి ఎర్రమట్టి కొంచెం బంకగా ఉంటుంది. సో మట్టి పోరస్గా ఉండాలి అంటే దాంట్లో కొంచెం సాయిల్ కానీ కోకోపీట్ కానీ కలుపుకోవాలి. కాకపోతే అన్నిసార్లు కోకోపీట్ని వాడటం వల్ల వర్షాకాలంలో చెట్లు అనేవి పాడవుతాయి. సో అందుకని శాండ్ కలుపుకున్నాను, మట్టిలో కొంచెం ఇసుకని కలుపుకున్నాను, ఒక 10% to 15% మట్టి పోరస్గా ఉండడం కోసం. ఇది నేను ఒక 30% పోసుకున్నాను, అంటే హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పోసుకున్నాను, ఎందుకంటే వాటర్ పోసిన తర్వాత ఎలాగో దిగుతుంది. సో అందుకని 30% అంటే 25% + 30% 55% అంటే సగానికంటే ఎక్కువగా మట్టి నింపుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు వచ్చి ఒక లేయర్, ఇప్పుడు నేను పోసే లేయర్ ఏదైతే ఉందో దాంట్లో వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే మనకు పేడ ఎరువు ఉంటుంది కదా, అది ఏది అవైలబుల్గా ఉంటే అది పోసుకోవచ్చు ఈ లేయర్లో మటుకు. దీని తర్వాత ఈ లేయర్లో మనం ఇది వర్మి కంపోస్ట్ కానీ పేడ ఎరువు కానీ వేసుకున్నాం. ఇది ఒక 1 ఇంచ్ సరిపోతుంది, దీన్ని కలపాల్సిన అవసరం లేదండి, ఎందుకో నేను చెప్తాను. నెక్స్ట్ దీనిపైన మళ్ళీ ఒక లేయర్ సాయిల్ వేసుకోవాలి. ఇంకా లేయర్ అంటే ఇంకా ఆల్మోస్ట్ మనం నింపుకునేలాగా సాయిల్ వేసుకోవాలి. సాయిల్లో ఇసుక అయితే కలుపుకొని పెట్టుకున్నాను. సో ఇది అయిపోయి ఇది సాయిల్ వేసుకున్న తర్వాత ఇది పై లేయర్ అనమాట, అంటే అప్పర్ లేయర్లో మనం మళ్ళీ వర్మీ కంపోస్ట్. అప్పర్ లేయర్లో మట్టుకు పేడ ఎరువు వేయొద్దండి, ఎందుకంటే పేడ ఎరువులో ఆవులు అవి ఇవి మేస్తాయి కదా, సో వాటిలోంచి మనకు గడ్డి మొలుస్తుంది. సో వర్మీ కంపోస్ట్లో గడ్డి మొలవటం అనేది చాలా తక్కువ జరుగుతుంది. సో అందుకని పై లేయర్లో వచ్చి మనం వర్మీ కంపోస్ట్ వేసుకోవాలి. దాంతోపాటు పై లేయర్లో మట్టికి కోకోపీట్ వాడుతున్నాను, ఎందుకంటే ఎండాకాలం అయితే లోపల లేయర్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి లోపల కూడా మనము ఈ కోకోపీట్ వాడినట్లయితే మొత్తం తడి పచ్చి, వర్షం పోయినాక కూడా 2-3 రోజులు పచ్చి అట్లాగే ఉండి మొక్కలన్నీ ఆకులు ఎల్లోయిష్గా కావడం, ఒక్కోసారి మొక్కలు చనిపోవడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పై లేయర్లో నేను ఏం చేస్తున్నా అంటే ఒక 3 ఇంచుల వరకు, ఎందుకంటే గడ్డి వేర్ అనేది ఒక 3 ఇంచుల కంటే లోపలికి వెళ్ళదండి. సో అందుకని 3 ఇంచుల వరకు మట్టిలో కోకోపీట్ వర్మీ కంపోస్ట్ మట్టి అన్ని సమపాళ్ళలో ఈ 3 ఇంచుల వరకే అండి, మిగిలింది మాత్రం వేరే, మీరు ముందు విన్నారు కదా. సో వేరే ఈ 3 ఇంచుల వరకు నేను ఇట్లా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఎట్లా వర్క్ చేస్తుంది చెప్తాను. పైన మనము విత్తనం పెట్టుకుంటాం, దీన్ని ఇట్లా ఒకరోజు వాటర్ పోసేసి ఒకరోజు కానీ ఒక పూట పెట్టుకున్న తర్వాత ఇది సెట్ అయిన తర్వాతనే మనం దీంట్లో మొక్కను కానీ విత్తనం కానీ పెట్టుకోవాలి. అయితే ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే ఇప్పుడు ఇది మనం పై లేయర్లో అసలు గడ్డి మొలిసే అవకాశం లేదు, ఎందుకంటే మనం పోసింది వర్మీ కంపోస్టు మట్టి అండ్ కోకోపీట్. ఒకవేళ మట్టిలో అయినా వర్మీ కంపోస్ట్లో అయినా ఏదన్నా ఒక గింజ పడి మొలిసినా అనుకోండి, ఇది 3 ఇంచుల వరకు మనం చాలా లూజ్ సాయిల్ చేసాం. సో ఇట్లా పిక్ చేస్తే జస్ట్ కొంచెం కూడా మట్టి తగలకుండా మనకి గడ్డ అనేది వచ్చేస్తుంది.
సో అది నెక్స్ట్ మనము కంపోస్టింగ్ అనేది కొంచెం తక్కువ ఇచ్చుకున్నా ఏం కాదు, ఏమవ్వదు అంటే, ఎందుకంటే ఫస్ట్ మనము థర్డ్ లేయర్లో మనము వర్మి కంపోస్ట్ వేసుకున్నాం, కింది లేయర్లో మట్టి వేసుకున్నాం. సో పైన నీళ్లు పోసినప్పుడు థర్డ్ లేయర్లో ఉన్న వర్మి కంపోస్టు కింద మట్టిలోకి వెళ్తుంది. సో మట్టి కూడా బలంగా తయారవుతుంది. ఇంకా కింది లేయర్లో మనం ఏం చేసాము, ఆల్మోస్ట్ కంపోస్ట్ అయిన చెక్క పొట్టును పోసాం. సో వేర్లు ఇప్పుడు ఒక నెల రెండు నెలల వరకు నెల 15 రోజుల వరకు ఇక్కడ వరకు వేర్లు వెళ్ళిపోయినప్పుడు కింద కూడా వాటికి వర్మి కంపోస్ట్ అనేది అందుతుంది. చెక్కపొట్టు కంపోస్ట్ అవుతుంది కదా, సో దానికి సరైన పోషకాలు అనేవి అందుతాయి. సో ఇంకా పైనుంచి మనం ఏదన్నా లిక్విడ్ పోషకాలు ఇచ్చుకున్నా మనకి సరిపోతుంది. అంటే ఎప్పుడు మనం మ్యాన్యూర్స్ తేవడం కొనుక్క రావడం వేయటం కాకుండా ఇంకా మనకి మొక్క అనేది దీనికి సెట్ అయిపోతుంది. మొక్కకు కావాల్సిన శక్తిని అంతా మనం ఇప్పుడు ఈ కుండీలో మనం ముందే ప్రిపేర్డ్గా పెట్టినట్టు అవుతుంది అన్నమాట. సో అలా మనం ఇది ప్రిపేర్ చేసుకుంటే కంపోస్టుతో పాటు గడ్డి మొలవని ఒక కుండీ అనేది మనకి రెడీ అవుతుంది.